ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्। लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति శివేన సహమోదతే। నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ। మనకు మార్చి 22 ఉగాది వస్తుంది। ఉగాది సందర్భంగా ఒక నాలుగు రాశుల వాళ్ళకి అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే విపరీతమైనటువంటి సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఉగాది అంటే అందరికీ కోరిక, మన జీవితం మారబోతుంది, మన లైఫ్ స్టైల్ మారబోతుంది, మనకు మంచి జరుగుతుందా, మన జీవితం ఏ స్థాయిలో ఉండబోతుంది, మనకు వ్యాపారం నడుస్తుందా లేదా డబ్బులు నిలబడుతుందా లేదా మన సొంత ఇల్లు కట్టుకుంటామా కట్టుకోలేమా, ఈ కొత్త ఉగాది నుంచి అయినా సరే శోభకృతనామ సంవత్సరం। శోభకృతనామ సంవత్సరం అంటే ఆటోమేటిక్గా శోభ అంటే అందం, అదేవిధంగా పదవి, ఉన్నతి, అధికారం, ఒక యోగం, ఒక రాజయోగం, ఇవన్నీ అనుభవించడానికి అర్హత కలిగినటువంటి నూతన సంవత్సరం ఇది। మరి ఈ సంవత్సరం రోజు ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు సమస్యలు అనుభవించకుండా ఉండాలి, అది చాలా అవసరం। ఆ సమస్యలు అనుభవించకుండా ఉండాలి అంటే కనుక ముఖ్యంగా దైవారాధన, అదేవిధంగా మనకు ఉన్నటువంటి జన్మజాతక పరిశీలన, గోచారంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఇవన్నీ పరిశీలన చేసుకుని కనుక చూస్తే మనకు దాదాపుగా ప్రజెంటు శని యొక్క ప్రభావం, శని భగవానుడి యొక్క ప్రభావం ఒక నాలుగు రాశుల మీద ఉంది। వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి। ఆ యొక్క ప్రభావం ఎలా తీసుకోవాలి అంటే కనుక, ఎందుకంటే శని ప్రభావం అనేది వాళ్ళకి ఈ యొక్క దాని ఏమంటారంటే ఏమి చేసినా వాళ్ళకి చాలా వ్యతిరేకం, ఏమి చేసినా డబ్బులు నష్టపోతారు, కుటుంబంలో చిక్కులు వస్తాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనశ్శాంతి ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు వాళ్ళు ఒకటి అనుకుంటే జరిగేది ఇంకోలా ఉంటుంది అనమాట। అంటే అన్నీ ఉల్టా అయిపోతుంది। శని భగవానుడు ఉన్నాడు అంటే, మీ మీద ఉన్నాడు అంటే ఇంకా అవుట్, మీరు టోటల్గా చాలా జాగ్రత్త తీసుకోవాలి। ఆ యొక్క జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే ఒక పాయింట్ మనం ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి। ఎందుకంటే ఇక్కడ మనకు శని భగవానుడు బేసిక్గానే తను మీనంలో ఉన్నాడు, మీనంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏలినాడు శని మీనరాశిని ఉంది, స్టార్ట్ అయిపోయింది। కానీ మీనరాశికి కొద్ది కొద్దిపాటు కొద్ది సమస్యలు వస్తాయి, అంటే డబ్బుల పరంగా కానీ వృత్తిరీత్యా కానీ చేసే పనుల్లో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేయాలి, తప్పదు। దానికి రెమెడీ ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళ జీవితంలో ఒక మంచి స్థాయిని చూస్తారు, ఒక మంచి గుర్తింపు చూస్తారు, లేకపోతే ఎప్పుడూ సమస్యల్లోనే ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది। సో అలా మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే కనుక, ఏదైనా సద్బ్రాహ్మణుడికి మీరు పట్టు వస్త్రాలు దానం చేయండి శనివారం రోజు, అది కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు, మిస్ కావద్దండి, సద్బ్రాహ్మణుడికి దానం చేయండి। ఈ ఒక్క పని చేస్తే తప్పకుండా మీకు మంచి మార్పులు ఉంటాయి। దీంతో పాటుగా మీరు శనివారం రోజు శివాష్టకాన్ని పఠించండి, శివాష్టకం తప్పకుండా పఠించండి। ఇది పఠించడం ద్వారా మీకు ధనాదాయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా కావచ్చు, అన్ని విషయాలు ముందుకెళ్ళచ్చు। ఎందుకంటే శని భగవానుడిని ఆదేశించగలిగే శక్తి పరమేశ్వరుడికి తప్ప వేరే వాళ్ళకి లేదు। మరి ఆ శివాష్టకం చదవడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడవచ్చు। అదేవిధంగా తదుపరి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయి, మనశ్శాంతి కోల్పోతారు, అన్నలదమ్ముల మధ్య గొడవలు వస్తాయి, ఆస్తి తగాదాలు వస్తాయి, ఉద్యోగాల్లో చిక్కులు వస్తాయి, కొంతమంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది, కొంతమంది నేను ఇంతే నా ఎలా ఉంటా నేను అలా చేస్తా ఇలా ఒక వ్యతిరేకమైన ధోరణితో చాలా సమస్యలు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది। లైఫ్లో ఏదైనా సాధించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే కర్కాటక రాశులకు అంత ఈజీ కాదు, ఎందుకంటే అష్టమ శని, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, అష్టమం అంటే కష్టాలు, అష్టమ శని ఉన్నందువలనే శ్రీరాముడు అంతటి వాడే భార్యావియోగం పొందాడు,
అర్థమైందండి, అంత సింపుల్గా తీసుకోవద్దండి. అర్ధాష్టమ శని ఉన్నందువలన విక్రమాదిత్యుడికి రెండు చేతులు తీసేయడం జరిగింది. అంటే ఇలా చెప్తూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. హరిశ్చంద్రుడు కాటి కాపురయ్యాడు, ఎన్ని ఎన్ని దారుణమైన పరిస్థితులు చూడండి. అది అష్టమ శని ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కర్కాట రాశి వాళ్ళకి రామబాణం ఏంటి అంటే కనుక మీ పేరుని మీరు సరిచేసుకోండి. మీ పేరులో ఒక పవర్ఫుల్ నెంబర్ చూసుకోండి, ఎందుకంటే హెచ్ లెటర్తో పేరు ఉంటుంది. ఆ పేరులో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యాబలం రవి ఆధిపత్యంలో కానీ బుధ ఆధిపత్యంలో కానీ శుక్రాధిపత్యంలో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా కానీ లేదా డేట్ టు నెల సంవత్సరం వచ్చే డెస్క్ నెంబర్కి అనుగుణంగా కానీ కనుక మీరు పేరు సరిచేసుకుంటే అష్టమశని మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే జన్మ జాతకాన్ని కూడా కమాండ్ చేసే శక్తి పేరు బలానికి ఉంటుంది. అందుకనే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే జాతకాలు కుదరకపోతే పేరు మార్చి పెళ్లి చేయండి అంటారు. అంటే అర్థం ఏంటి, పేరు మార్చడం ద్వారా జాతకమే మారుతుంది అని అర్థం. కానీ నేను మిమ్మల్ని పేరు మార్చమని చెప్పట్లేదు, ఉన్న పేరులో ఉన్న అక్షర సరళిని సరిచేసుకోండి అంటున్నా. అప్పుడు ఆటోమేటిక్గా సంఖ్యాబలం మారిపోతుంది. ఆ సంఖ్యాబలం మారడంతో మీకు తప్పనిసరిగా శని ప్రభావం మీ మీద తగ్గిపోతుంది. అన్ని కష్టాలు, అది ఆర్థికమా కుటుంబపరమా లేకపోతే రిలేషన్షిప్లోనా లేకపోతే ఉద్యోగమా వ్యాపారంలోనా ఏదైనా తీసుకోండి, అన్నింటిలో కూడా మీరు రాజయోగాన్ని పొందొచ్చు. ఆ స్థాయి మీరు చూడొచ్చు. లైఫ్లో ఒక గుర్తింపు ఉండే జీవితాన్ని మీరు చూస్తారు, వస్తుంది కూడా కర్కాటక రాశి వాళ్ళకి. దీంతోపాటుగా సోమవారం సోమవారం శివాలయంకి వెళ్ళి శివుడికి 1.5 లీటర్ పాలుతో అభిషేకం చేయండి. ఇలా చేస్తూ మీ ఇన్ని వారాలని కాదు 7 వారాలు లెక్క పెట్టుకోండి. 7 వారాల తర్వాత 2-3 వారాలు గ్యాప్ ఇవ్వండి, మరి 7 వారాలు రిపీట్ చేయండి. మీ సమస్యలు తగ్గాయి, ఓకే పర్లేదు అనిపించిందా, ఆపేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వీళ్ళకి అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని వాళ్ళు కూడా డబ్బులు రాకుండా పోవడం, డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా పోవడం, వ్యాపారం సరిగా జరగకపోవడం, ఉద్యోగంలో చికాకులు రావడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చలు రావడం, కుటుంబీకులతో ఒక నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడం, వాళ్ళ నుంచే మీరు బాధపడే పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా చవిచూసే అవకాశం ఉంటుంది. దీంట్లో నుంచి మీరు బయటకు రావాలి అంటే మీరు మన నువ్వులు నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. అద్భుతమైన మార్పులు ఉంటాయి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని విషయాలు కూడా మంచిగా ముందుకెళ్ళిపోవచ్చు. అదేవిధంగా తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి పెద్ద ప్రభావం లేదు, కానీ కొంత ఎంతో కొంత ఏలినాటి శని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల 2 రోజులు జరగవలసిన పని 2 నెలలు పట్టచ్చు, 2 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అలాంటి నెగటివ్స్ కాకుండా, లేట్ కాకుండా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా లింగాష్టకాన్ని పఠించండి. లింగాష్టకాన్ని ప్రతిరోజు పఠిస్తే చాలు, వండర్ఫుల్ మార్పులు మీరు లీడ్ చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఈ రాశుల వాళ్ళందరూ కూడా మీ పేరు బలాన్ని కూడా చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. సంఖ్యాశాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా కమాండ్ చేసే శక్తి సంఖ్యాశాస్త్రానికి ఉంటుంది. ఎందుకు అంటే రాశి లేకపోయినా, నక్షత్రం లేకపోయినా, జాతకం లేకపోయినా నెంబర్ ఉంటుంది. నెంబర్ లేకుండా ప్రపంచం ఏదైనా జరుగుతుందా? వితౌట్ నెంబర్ దెర్ ఈజ్ నో యూనివర్సల్. సంఖ్య లేకుండా మనం ఏమీ చేయలేము, మనం కూడా సాగించలేము. మరి అలాంటి సంఖ్యాశాస్త్రం తక్కువ అంచనా ఇస్తే ఎలా? కాబట్టి పేరు బలాన్ని కూడా మీరు కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్తే అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళచ్చు. చాలామంది అనుకుంటారు, సరే పేరు మారిస్తే ఆధార్ కార్డులు లేకపోతే బ్యాంక్ ట్రాన్జాక్షను, పాన్ కార్డు ఇవన్నీ ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదండి. సింపుల్, మీ సంతకంలో ఇంప్లిమెంట్ చేయండి. ఆ అక్షరాన్ని కలిపి రాతలో రాసి చూడండి. తల రాతను తలదన్నే సత్తా చేతి రాతకు మాత్రమే. సంతకం మారితే ఫేట్ ఖచ్చితంగా మారాలి, మారి తీరుతుంది. అంతేకాదు, ఈ దీంతోపాటుగా కూడా మీరు వాస్తు ఎలా ఉండాలి, మీరు ఏ తారీఖులో పుట్టారు, ఎటువంటి వాస్తు ఉంటే మంచిది, ఏ రత్నధారణ చేస్తూ యోగిస్తుంది, ఏ మీకు ఓన్లీ శని భగవాన్ గురించి చెప్పాను, జన్మ జాతకంలో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే
వాటికి పరిహార మార్గంగా ఏ మంత్రోచ్చారణ చేస్తే మంచిది, ఏ దేవాలయంలో దీపం పెడితే మంచిది, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ తెలుసుకుంటే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు, చూడాలని కోరుకుంటున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మీకు ఇన్ కేసు ఏదైనా సమస్యలు ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.